గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ప్రియా. వెల్కమ్ టు ప్లాన్జోనియా. చూసారా అండి, హ్యాంగింగ్ పాట్స్లో ఎలా బ్రహ్మకమలం ఎలా ఇట్లా హ్యాంగ్ అవుతుందో అనేది, ఫ్లవర్స్. సో ఇలా ఏది మనకి ఇట్లా హ్యాంగింగ్లో మనం చూసినా మనకు చాలా కన్విన్నుగా ఉంటుంది. ఇక్కడ మందార పూలు కానీ ఇవి హ్యాంగింగ్ పాట్స్లో లేవు. బట్ ఐమ్ టెలింగ్ యూ, అలా గుత్తులుగా ఇట్లా పడి ఉన్నప్పుడు మన కళ్ళకు చాలా ఆనందంగా అనువిందుగా ఉంటాయి. దెబ్బ పండు కానీ ఏమైనా ఇట్లా మనకి ఇట్లా డ్రూప్ అయ్యి హ్యాంగింగ్ అయినవి చూడటానికి, అది తెలియకుండానే మనకి ఒక ప్రత్యేకమైన ఒక తృప్తిని, ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ లోటస్ ఫ్లవర్స్ అయినా కానీ కంటైనర్ నుంచి బయట ఇట్లా తొంగి చూస్తూ అలా హ్యాంగ్ అవుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూడండి, ఆక్సాలిస్ ట్రయాంగులస్. సో మనం ఈరోజు హ్యాంగింగ్ పాట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి హ్యాంగింగ్ పాట్స్ అండి, కానీ చిన్న ఒక రాడ్లో నేను ఇట్లా పెట్టాను. కన్స్ట్రక్షన్ టైంలో వాళ్ళు పిల్లర్స్ కట్టడానికి ఇట్లాంటివి వాళ్ళు చేస్తారు, రెండు తయారు చేశారు, ఒకటి ఇక్కడే ఉంది, దాంట్లో ఇట్లా పెట్టాను. యాక్చువల్గా మనం హ్యాంగ్ అవుతున్నది ఏది చూసినా మనకెందుకో మనసుకి తెలియకుండానే దాన్ని మనకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు పళ్ళు అన్నీ చాలా గుర్తుగా ఇట్లా హ్యాంగ్ అవుతున్నప్పుడు కూడా చూడండి, అది వన్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనం దాని వైపు ఇట్లా అట్రాక్ట్ అవుతాము. ప్యాషన్ ఫ్రూట్ కూడా చూడండి, పైన పందిరి ఇట్లా వేసేసి ఇట్లా హ్యాంగ్ అవుతున్నప్పుడు దాని యొక్క బ్యూటీ మనం మాటల్లో వర్ణించలేము. ఇప్పుడు అక్కడక్కడ ఒకటి రెండు మూడు అట్లా ఉన్నాయి. అదే దీన్ని మనం ఒక ఇమాజిన్ చేసుకుని ఒకే దగ్గర ఒక నాలుగైదు ఇట్లా హ్యాంగ్ అవుతే యూ ఫీల్ మోర్ సాటిస్ఫైయింగ్ అండ్ మోర్ కంటెంట్. ఇట్లా గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ అవుతున్న పూలు చూసిన అదే తృప్తి. సో ఈరోజు మనం హ్యాంగింగ్ పాట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. దానికి మనకు కావాల్సిన పాటీ మిక్స్, సాయిల్, ఎలాంటి ఫర్టిలైజర్ వాడుతున్నాము, ఏ మొక్కలు మనం పెట్టుకోవచ్చు, మనం హ్యాంగింగ్ పాట్స్ ఎందుకు అందంగా ఉంటుంది వేరే మొక్కల కన్నా, ఇవి ఎందుకు కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి మనం తెలుసుకుందాము. ఇక్కడ చూసారండి, హ్యాంగింగ్ పాట్స్లో కొంచెం ఇలా ట్రైలింగ్గా ఇలా ఉండేది మనం పెట్టుకుంటే మొక్కలు అందంగా ఉంటుంది. పాట్ని మొత్తంగా కవర్ చేసేది, అంటే దాని బేస్ని కవర్ చేసేది. ఎందుకంటే ఆ బేస్ కనిపి, మనం ఇలా పైకి చూస్తాం కదండి, పైకి చూసినప్పుడు దాని బేస్ కనిపిస్తుంది, ఇలా చూస్తున్నారా? సో బేస్ కనిపించకుండా ఇట్లా ట్రైల్ అయ్యేది, ఇలా డ్రూప్ అయ్యేది అయితే బాగా ఉంటుంది. కానీ నేను ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెట్టాను, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్, ఫాలియేజ్ ఉన్నది అంటే ఆకులు వెరైటీసు అన్నీ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది నేను తయారు చేసిన హ్యాంగింగ్ పాట్. ఈ పాట్ ఏమో మనకి గులాబ్ మొక్కలు, జర్బరా అట్లాంటివి మనం నర్సరీ నుంచి కొనేటప్పుడు వచ్చే పాట్స్. నేనేం గమనించానంటే ఇట్లాంటి ప్లాస్టిక్ పాట్స్ కన్నా మనం ఇంట్లో తయారు చేసేవి కన్నా మనకి రెడీమేడ్గా వచ్చే పాట్స్ కన్నా ఇది చాలా డ్యూరబుల్. కానీ దీన్ని కట్టడానికి ఏంటి, ఎలా మనం చేసుకోవాలో అనేది నేను అది కూడా చూపిస్తాను. ఆర్డినరీ ఫిషింగ్ వైర్తో కూడా మనం జస్ట్ లైక్ దట్ ఇట్లా కట్టేయచ్చు, 3-4 హోల్స్ చేసేసి మనకు కావాల్సిన లెంత్లో మనం దాన్ని కట్ చేసి మనం పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లాగా ఈ ఊళ్ళో ఉట్టి పెట్టడానికి పైన ఇట్లా కట్టేస్తారు, పిల్లులు అవి ఇవి పిల్లలు ముట్టుకోకుండా పైన ఇట్లా కడతారు కదండి, సేమ్ అదే పద్ధతిలో కొంచెం ఆల్మోస్ట్ అట్లాగే కట్టాను. అండ్ దెన్ ఇట్లా జస్ట్ నైలాన్ రోప్తో కూడా మనకు కావాల్సిన దాంట్లో మనం లెంత్లో మనం తీసుకొని మనం కట్టుకోవచ్చు. సో సాయిల్ మిక్స్ వచ్చినప్పుడు దీనికి లైట్గా ఉండాలండి హ్యాంగింగ్ పాట్స్కి, ఎందుకంటే మనం హ్యాంగ్ చేస్తున్నాం కాబట్టి ఎంత లైట్గా ఉంటే అంత బెస్ట్. సో మీరు మనం కొక్కోపేట్ అండ్ వెరీ లిటిల్ సాయిల్, చాలా తక్కువ సాయిల్
అండ్ దెన్ వెర్మిక్యులైట్ దొరుకుతుందండి మనకి నర్సరీస్లో కానీ ఫర్టిలైజర్ షాప్లో కానీ. అది చాలా లైట్గా ఉంటుంది, సో దాంతో మనం కలుపుకుంటే లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఫర్టిలైజర్కి మనం మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫాలియేజ్ కాబట్టి కౌడంగ్ అండ్ వర్మి కంపోస్ట్ కొంచెం అవి రెండు లైట్ వెయిటే ఉంటుంది. సో ఎక్కువ శాతం ఈ వర్మి కంపోస్ట్ అండ్ క్యాటిల్ డంగ్, తక్కువ సాయిల్, వర్మిక్యులైట్ మనం కలుపుకుంటే హ్యాంగింగ్ పాట్స్కి బెస్ట్. అంటే సంవత్సరానికి ఒక్కసారి మనం ఫర్టిలైజ్ చేస్తే చాలు, ఎందుకంటే పైన ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం తీయనవసరం లేదు. వేరే మొక్కలకి అయితే కింద పెట్టిన మొక్కలకి మనం నెలకు ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ అట్లా మనం చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్లీ మనం పైనే ఉంచుతాం కాబట్టి మనం అలా చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఇది చూడండి టాంగిల్ హట్ చాలా లెంత్లో ఉంది, కొన్ని అయితే టాంగిల్ హట్ 5 5½ ఫీట్ లెంత్లో కూడా మనకి నా దగ్గర ఉంది. ఇక్కడ మనం చూస్తున్న చూడండి ఇదే చాలా కింద వరకు ఉంది, పైనుంచి స్టార్ట్ అయింది కింద వరకు ఉంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న అందంగా ఉండే పూసలు కానీ బ్లౌజులకి షల్వార్ కమీజ్కి అన్నీ వస్తాయి కానీ కట్టడానికి అవి కూడా బేస్ దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఫోకస్ ఇట్లా పైన ఉంటుంది కాబట్టి ఆ బేస్ని కవర్ చేసుకోవటానికి మనం ఏమైనా అట్లాంటిది అందంగా మనం తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. ఇది క్రాక్స్ అనే నేను చెప్పులో పెట్టాను చూడండి, టోటల్ వైన్ని అది పైనుంచి కింద దాకా అది జారుకుంటూ అలా డ్రూప్ అవుతూ క్యాస్కేడ్ అవుతూ అలా వచ్చాయి. మా మర్ఫీ కూడా చూడండి పైకి ఎక్కుతుంది గ్రీన్ హౌస్లోనే. నేను అన్ని హ్యాంగింగ్ పాట్స్ చాలా మట్టుకు గ్రీన్ హౌస్లో పెట్టాను, ఎందుకంటే కింద అంతా స్పేస్ యూటిలైజ్ చేసేసుకున్నాను. దానికున్న రాడ్స్లో ఈ హ్యాంగింగ్ పాట్స్ని కట్టాను, సో దట్ స్పేస్ యూటిలైజేషన్ అనేది మనకు ఉంటుందని. ఇందులో ఫ్లవరింగ్ ఉంది, నాన్ ఫ్లవరింగ్ ఉంది. సో టెంపరేచర్ గ్రీన్ హౌస్లో ఉంది కాబట్టి మనకి 4 to 5 hours ఆఫ్ సన్లైట్ మనకు సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కంటిన్యూస్ రెయిన్ఫాల్ అండి, కంటిన్యూస్ రెయిన్ఫాల్. సో 2 3 అవర్స్ రెయిన్ తగ్గినప్పుడు పైకి వెళ్ళాను నేను వీడియో తీసుకోవడానికి. ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు అంటే మనీ ప్లాంట్, పోథోస్, టర్టిల్ వైన్. టర్టిల్ వైన్ నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి, నర్సరీలో కొత్త వెరైటీ కూడా వచ్చింది. ఇలాంటి ఇంపేషెంట్ అనే మొక్కలు చిన్న చిన్న పూలు వస్తాయి కదండి. చామంతీలు పెట్టుకోవచ్చండి, టొమాటోస్, చెర్రీ టొమాటోస్ అలాంటి డ్రూప్ అవుతాయి కదా, స్ట్రాబెర్రీస్ పెట్టుకోవచ్చు, సక్యులెంట్ వెరైటీస్ అన్నీ. మనకు కావాల్సిన టేబుల్ రోజెస్, చిన్న చిన్న మినియేచర్ గులాబ్ మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ అది కింద పడకుండా మనం చూసుకోవాలి. అందుకే లైట్ వెయిట్ ఒకటి, ఈ రోప్ అనేది దాన్ని ఏదైతే సపోర్ట్ చేస్తుందో అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మనం దాని కింద మనం నడుస్తుంటాం, అది కనుక వచ్చి మన మీద పడితే హార్మ్ అండ్ డ్యామేజెస్. చూసారండి హ్యాంగింగ్ పాట్స్, ఇది రెడీమేడ్ పాట్స్లో ఉన్నది, ఇది ఇంకో దగ్గర ఉన్నాయి ఇవన్నీ.
చూడండి, ఇక్కడ బోగన్విలియా ఫ్లవర్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి కదా, దాని లోపల నేనేం చేశానంటే టోటల్ వైన్ అండ్ టాంగిల్ హార్ట్స్ ఇట్లా గ్రూప్ అయ్యేటట్టు పెట్టాను. లోపల మళ్ళీ కవర్ చేయడానికి అదే టోటల్ వైన్ యూస్ చేశాను, కానీ పర్పుల్ కలర్. అది ఎక్కువగా మనకి డ్రూప్ అవ్వదు, చాలా డ్రూప్ అవ్వదు, ఇట్ విల్ డ్రూప్ డెఫినెట్లీ, కానీ అక్కడ అంత బేస్ అంతా కవర్ చేయడానికి అట్లా నేను చూసారా ఇక్కడ ఇది పెట్టి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ వరకు అవుతుంది. సో ఇది యాక్చువల్లీ పైనుంచి పడిపోయింది, పడిపోయి దానంతా అదే వచ్చేసింది. చూడండి ఇదే మనం ఇట్లా మనం బాస్కెట్స్లో రెడీమేడ్ దాంట్లో వేస్తే ఇట్లాగే అవుతుంది. కట్టున్నాం కాబట్టి అక్కడ బాగా వీక్ అయిపోతుంది సమ్మర్స్లో. అదే మనం ఇందులో కనుక ఇట్లా కనుక మనం పెడితే అది డ్యామేజ్ అవ్వకుండా పాడవకుండా ఎల్లప్పుడు అట్లా ఉండిపోతుంది. ఎప్పుడైనా ఇది వీక్ అయ్యింది ఈ రోప్ అంటే మనం దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. దీనికి ఇట్లా గ్రూవ్స్ ఉంటాయి పాట్స్కి, ఆ గ్రూవ్స్లో మనం పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇది మనకి హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయండి ఈ రోప్. యూజువల్గా మేస్త్రీస్ వాళ్ళు యూజ్ చేస్తారు అది బ్యాలెన్సింగ్ దానికి ఇట్లా చూడటానికి. అలా వెళ్ళి అడిగితే మనకు సరిపోతుంది. ఒక బాల్ వచ్చి 10 రూపీస్, ఇందులో మనం ఒక 3 హ్యాంగింగ్ పాట్స్ హ్యాంగ్ చేయడానికి మనం తయారు చేసుకోవచ్చు. సో 10 రూపీస్కి మనకి 3 వచ్చేస్తుంది. ఇంట్లో ఏమైనా బీడ్స్ ఏమైనా ఉంటే మనం మధ్యలో అందంగా కనిపించడానికి మనం దాన్ని వాడుకోవచ్చు, లేకుంటే షాప్ నుంచైనా మనం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్నదే వాడుకున్నాను. యూజువల్గా పిల్లలకి జ్యువెలరీ మేకింగ్కి మనం సెట్ కొన్నప్పుడు ఆడుకోవటానికి అందులో ఉంటుంది కదండి, అదే యూజ్ చేశాను. ఒక 6 థ్రెడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ మనం కట్ చేసుకోవాలి. అది మనకి కావాల్సినంత లెంత్, మనం ఎంత లెంత్ మనం యూజ్ చేస్తున్నామో అనేది ఇది అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ నేను ఎలా చేశానో కూడా నేను చూపిస్తాను. ఈక్వల్ లెంత్లో మనం తీసుకుని సపోజ్ ఎక్కడ లెంత్ కొంచెం అటు ఇటుగా ఉంటే అది మనం నాట్ వేసుకుని అది మనం బేస్ కింద మనం తీసుకోవాలి. కట్టే దగ్గర కాదు, కింద బేస్ దగ్గర మనం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఏదన్నా ఒకటి అందంగా మనం దాన్ని అక్కడ తయారు చేసిన చేస్తున్నాము, లేకుంటే కిందే ఉంటుంది కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్న సరిపోతుంది. ఇక్కడ కూడా మర్ఫీ చూసారండి, ఎక్కడ నేనుంటే అక్కడ నాతో పాటు, పైన ఉంటే పైన వచ్చేస్తాడు, కింద ఉన్నప్పుడైనా సరే అలా నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. చూసారా కింద ఒక నాట్ ఇట్లా పెట్టేయండి బేస్ దగ్గర. సో థ్రెడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా ఏం కాదు, చిక్కులు లేకుండా థ్రెడ్స్ని జాగ్రత్తగా స్ట్రైట్ చేసేద్దాము. ఇప్పుడు 3 పాయల కింద మనం తీసుకుందాము. ఇది చాలామంది చేశారు ఈ డిఐవై, తెలియని వాళ్ళకి బిగినర్స్కి చూడచ్చు. ఒకటి మనం ఇక్కడ 3 వేసినప్పుడు 3 పాయలు తీసుకున్నాం కదండి, ఆ 3 దగ్గర ఈక్వల్గా ఉండాలి నాట్స్. సో దానికి మనం ఒక మార్కర్ కానీ పెన్ కానీ తీసుకోండి. మీ గురించి నేను ఇట్లా పెన్తో చేశాను, కానీ నేనైతే పెన్తో ఏమి చేయలేదు, డైరెక్ట్ అట్లా చేసేసాను. మధ్యలో మనం ఇట్లా బీడ్స్ మనం ఎక్కించుకోవచ్చు మనకు నచ్చిన రంగుల్లో. నేనైతే ఈ బీడ్స్ యూస్ చేశాను, మీకు ఏ బీడ్స్ కావాలంటే ఆ బీడ్స్ యూస్ చేసుకోవచ్చు. షెల్స్ ఉంటే షెల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బీడ్స్ పెట్టిన తర్వాత నాట్ వేసేసుకోండి. నాట్ వేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫస్ట్ దాని నుంచి ఒకటి తీసుకోండి, సెకండ్ దాని నుంచి ఒకటి అలా తీసుకొని మనం నాట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లెవెల్లో మళ్ళీ మనం అట్లా చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ నాటింగ్ అంటే ఈ ఫస్ట్ దాని నుంచి ఒకటి, సెకండ్ దాని నుంచి ఒకటి తీసుకొని మళ్ళీ నాటింగ్. నాట్ చేసేటప్పుడే మనం జాగ్రత్త చూసుకోవాలి, 3 ఒకే లెంత్లో ఉండాలి. ఇప్పుడు ఇలా 3 పాయలైనా మనం చేసుకోవచ్చు, 4 పాయలైనా చేసుకోవచ్చు, 5 పాయలైనా చేసుకోవచ్చు, కానీ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పాట్స్ కొంచెం హెవీగా ఉంది, పెద్దగా ఉన్నప్పుడు మనం ఎక్కువ పాయలు మనం తీసుకోవచ్చు.
చూడండి, ఇది మా అమ్మాయిది ఒక డ్రెస్ అవుట్ఫిట్, అందులో ఒకటి పోయింది, ఒకటే ఉంది. సో దాన్ని తీసేసి ఇందులో పెడుతున్నాను. సో ఐమ్ జస్ట్ రిప్లేసింగ్ ఇట్. బేస్ కొంచెం అందంగా కనిపిస్తుందని చెప్పేసి అలా నేను పెడుతున్నాను. హ్యాంగింగ్ పాట్లో మనం ఏమన్నా పెట్టొచ్చండి. యూ కెన్ పుట్ ఎనీథింగ్. సాయిల్ తక్కువ ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అవి ఇవి ఇచ్చినప్పుడు మొక్కలు బాగానే వస్తుంది. ఒకటంటే మనం కొంచెం ధర తక్కువైన కంటైనర్స్ యూజ్ చేస్తే మాత్రం అది ఇట్లాగా విత్స్టాండ్ అవ్వదు. సో కొంచెం మనం జాగ్రత్తగా క్వాలిటీ మనం యూజ్ చేసుకుంటే ఒక 4-5 ఇయర్స్ మనం తిరిగి చూసుకోవడం అవసరం లేదు. పర్లైట్ అండ్ వెర్మిక్యూ లైట్ రెండు కూడా మనం కలుపుకోవచ్చు, రెండు లైట్ వెయిటే. చూస్తారా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నేను హర్షదీప్ ఛానల్ వాణి గారి గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా లోటస్ అండ్ వాటర్ లిల్లీ పాండ్ ఎలా ఉంది, ఏం ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాను అనే విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే